రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలు సృష్టించిన హింసాకాండ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ రౌడీ మూకల దాడులతో రణరంగంగా మారింది. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లే లక్ష్యంగా విచక్షణారహితంగా కర్రలు, కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. తెలుగుదేశం నేతలు పార్టీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న ఈవీఎంలను పరిశీలించి తిరిగి వెళ్తోన్న నానిపై రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతని అనుచరులు దాడి చేశారు. సుత్తి రాడ్లతో వైసీపీ గుండాలు దాడికి తెగబడ్డారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్దే అరాచక పర్వానికి తెరలేపారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. వైసీపీ ముఖల దాడిని నిరసిస్తూ పులివర్తి నానితో పాటు టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నూట యాభై మందికి పైగా వైసీపీ గూండాలు రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నడవలూరు సర్పంచ్ గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని చెప్పారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మొక్కలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైసీపీ జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. మహిళా వర్సిటీ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ వద్దే వైసీపీ గుండాలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంగా మారింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడి ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నానికి మద్దతుగా నిరసన తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడి చేసిన నిందితులను వదిలేసి తమపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటు మీడియా ప్రతినిధులపైన పోలీసులు లాఠీ ఝళిపించడంతో వారు కూడా నిరసనకు దిగారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గన్మెన్ సాహసం చేశారు. గన్మెన్ ధరణి ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరపడంతో ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని త్రుటిలో తప్పించుకున్నారు. ఛాతిపై బలంగా బండరాయి తగలడంతో పులివర్తి నాని అస్వస్థతకు లోనయ్యారు. టీడీపీ శ్రేణులు హుటాహుటిన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. స్విమ్స్ వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హాస్పిటల్కు చేరుకున్న ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఘటనపై ఆరా తీశారు. నానిపై వైసీపీ గుండాల విధ్వంసకాండకు సంబంధించిన దాడి దృశ్యాలు కారులోని కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ రౌడీ మూకల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. ఓటమి తప్పదనే సంకేతాలతోనే వైసీపీ ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని లోకేష్ ఆరోపించారు. పులివర్తి నానితో ఫోన్లో పరామర్శించినట్లు లోకేష్ చెప్పారు. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.